హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకి కొత్తగా రెండు వందల తొంభై నాలుగు పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది ఈ నోటిఫికేషన్ ద్వారా పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయబోతున్నారు సో పదమూడు జిల్లాల వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అటెండెంట్ అలాగే టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ అటెండెంట్ పోస్టులకి పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు అలాగే టెక్నీషియన్కి సంబంధించి పదిహేడు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు వందల తొంభై నాలుగు పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గా జివోని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ జివోలో మెన్షన్ చేసినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీపిఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి క్లాసెస్ అనేవి చెప్తున్నారు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిరీస్ క్వాట్ కాన్సెప్ట్కి సంబంధించిన సిరీస్ అనేది ఆల్రెడీ మొదలైంది అలాగే ఎవరైతే ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేయాలనుకున్నారో బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి అన్లాక్ చేయండి టీఎస్పీఎస్సీ ఏబిపిఎస్సికి సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ లక్ష్యం బ్యాచ్ కోర్స్ అనేది మనకి థర్టీన్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని జాయిన్ అవ్వండి అలాగే నైట్ ఎవ్రీడే ఎయిట్ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం మధ్యలో టెస్ట్ అనాలసిస్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రీగా మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి పార్టిసిపేట్ చేయండి అలాగే మనకి జనవరి సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ అండ్ థర్టీ ఫస్ట్న పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు ఎన్రోల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఎన్రోల్ అయ్యేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఎన్రోల్ అవ్వండి అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి యాప్ని చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఈ జీవో అనేది ఈ నెల ఏడవ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇది యానిమల్ హస్బెండరీ నుంచి ఈ యొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి జీవో అనేది రిలీజ్ చేశారు డిసీజ్ డయాగ్నోసిస్ స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ శాంక్షనింగ్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్స్ అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఎట్ కాన్స్టిట్యెన్సీ లెవెల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు దీనితో పాటు పర్మిషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది పోస్ట్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఆర్డర్స్కి సంబంధించిన యొక్క జీవో అనేది రిలీజ్ చేశారు ల్యాబ్ అటెండెంట్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కాన్స్టిట్యున్సీ లెవెల్లో అంటే నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విజయవాడ నుంచి ఈ యొక్క యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జీవోని రిలీజ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఆఫ్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది టెక్నీషియన్ అని చెప్పేసి ఉంటుంది ఆ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిఎంఎల్టీ ఉద్యోగాలు మొత్తం నూట నలభై ఏడు ఉన్నాయి సో ఇక్కడ చూడవచ్చు వన్ ఫార్టీ సెవెన్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి తర్వాత చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మొత్తం నూట నలభై ఏడు పోస్టులు ఉన్నాయి మొత్తంగా రెండు వందల తొంభై నాలుగు పోస్టులు బోత్ డిఎంఎల్డీ అండ్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఈ డిఎంఎల్డీ పోస్టులకి పదిహేడు వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే ఇస్తారు తర్వాత ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ శాలరీ అనేది మంత్లీ రెమ్యునరేషన్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ జియోలో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ పోస్టులు ఏ విధంగా భర్తీ చేస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులైనా ల్యాబ్ అటెండెంట్ పోస్టులైనా కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అనుసరిస్తూ డిస్ట్రిక్ట్ వైజ్గా వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ అనేది ద రిజిస్ట్రార్ ఎస్వివియు తిరుపతికి సంబంధించినటువంటి యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా జీవోలో మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రోస్టర్ పాయింట్ విధానం ఆధారంగా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఏ జిల్లాలో వీటికి సంబంధించినటువంటి ప్రపోజ్డ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి అనేది మెన్షన్ చేశారు ఇక్కడ సో మెన్షన్ చేసి మొత్తం వన్ ఫార్టీ సెవెన్కి సంబంధించి ఇక్కడ కేటగిరీల వారీగా ఎంతమందికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ఆధారంగా వీటికి సంబంధించి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఉమెన్కి ఎంత జనరల్ క్యాండిడేట్స్కి ఎంత అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా శ్రీకాకుళంలో తొమ్మిది విజయనగరం ఎనిమిది విశాఖపట్నం తొమ్మిది అలాగే ఈస్ట్ గోదావరి పదహారు వెస్ట్ గోదావరి పద్నాలుగు కృష్ణా డిస్టిక్ పన్నెండు గుంటూరు పదిహేను ప్రకాశం డిస్టిక్ పదకొండు నెల్లూరు ఎనిమిది చిత్తూరు పన్నెండు కడప తొమ్మిది కర్నూలు పన్నెండు ఇంకా అనంతపురం పన్నెండు మొత్తంగా నూట నలభై ఏడుకి సంబంధించినటువంటి యొక్క బోత్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించినటువంటి యొక్క రోస్టర్ పాయింట్స్ ఆధారంగా ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క జియో ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అనేది మనకి క్లియర్ గట్గా ఇక్కడైతే ఇచ్చారు ఈ జీవో నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి దీనికి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అఫీషియల్ జియో అయితే ప్రస్తుతానికి రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తం రెండు వందల తొంభై నాలుగు వేకెన్సీస్కి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని రోస్టర్ పాయింట్స్ ఆధారంగా ఈ వీటిని ఫాలో అవుతూ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ల్యాబ్ అటెండెంట్ అండ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టును భర్తీ అయితే చేయబోతున్నారు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్